ఇంకెప్పుడు సారు కలగానే సూర్యాపేట సమీకృత కలెక్టరేట్ సాగుతున్న భవన నిర్మాణ పనులు ఇంకా సగం పనులే పూర్తి మారుతున్న ప్రారంభ తేదీలు నాలుగేళ్లుగా అద్దె భవనంలోనే విధులు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన పరిపాలనా సేవలు అందించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన జిల్లాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే దానికి అనుగుణంగా ప్రజల పాలన వేగవంతం చేసేందుకు నూతన జిల్లాలో నూతన కలెక్టరేట్ భవనాలు నిర్మాణం చేపట్టిన విషయం కూడా విధితమే ఇంత బాగా ఇంతవరకు బాగానే ఉన్న కొన్ని జిల్లాల్లో నూతన భవనాలు ప్రారంభమైన ఇంకా కొన్ని జిల్లాలో అద్దె భవనాల్లోనే తమ విందులు కొనసాగిస్తూ ఉన్నారు సూర్యాపేట జిల్లాలో ఈ సూర్యాపేటలో కూడా ఎంత అద్భుతం అంటే ఇక చూడరి ఇక్కడ ఒక ఈ షానంపూడి సైదిరెడ్డి ఉన్నాడు కదా ఇప్పుడు ఏది హుజూర్ నగర్ ఎమ్మెల్యే హుజూర్ నగర్ ఎమ్మెల్యే రైట్ ఇగో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇది ఉంది కదా ఈ బంగ్లా దీని 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 డ్రామా ఏందంటే ఈ హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి వీళ్ళంతా కలిసి సూర్యాపేట అవతల ఒక తాన ఒక ఐదు ఆరు కిలోమీటర్లు అవతల భూమి కొన్నారు వంద రెండు వందల ఎకరాలు కొన్నారు కొని ఆడ వెంచర్ చేశారు ఈడ మరి గీడ కొంటాడు వెంచర్ చేస్తే కొన్నారు కదా దానికి డిమాండ్ రావాలిగా దానికి డిమాండ్ రావాలని ఏం చేశారు కలెక్టర్ భవనానికి మేము ఐదు ఎకరాలు దానం ఇస్తున్నామని ఈడ ఐదు ఎకరాలు దానం ఇచ్చారు కథం ఏమైంది కలెక్టర్ ఆఫీస్ పక్కకే ప్లాట్లు అమ్మబడు దెబ్బకు రియల్ ఎస్టేట్ దాంద ఇగో ఇది వీళ్ళ దాంద అసలు కథ యా రియల్ కాల్పులు ధరణి దగా వల్లే భూహత్యలు ఇబ్రహీంపట్నంలో ఇద్దరు మృతి ఇరవై రెండు ఎకరాల వివా భూ వివాదం సెటిల్మెంట్ అంటూ పిలిచి అటాక్ ఒకరిని పాయింట్ బ్లాక్లో బ్లాంక్లో మరొకరిని వెంటాడి కాల్పులు పంతొమ్మిది వందల ఎనభైలోనే భూ భూమి అమ్ముకున్న అసలు ఓనర్లు అయినా ధరణిలో మారని యజమాని పేరు పేర్లు ఇద్దరి రియల్టర్ల హత్యకు దారి తీసిన ధరణి దరిద్రం ధరణి వల్ల ఇవో ఇద్దరిని హత్య చేశారు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ వార్తలు ఈ వాస్తవాలు ప్రజలకు పోకుండా ప్రజలకు తెలవకుండా కుట్ర చేస్తా ఉన్నారు